హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇందులో కనుక మీరు జాబ్ కొట్టినట్లయితే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది, కొడితే ఇలాంటి జాబ్సే కొట్టాలని కొన్ని ఉంటాయి. సో దాంట్లో ఇది ఒకటి ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకునేందుకైతే ప్రయత్నించండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలకైతే వెళ్దాం. ఇది మనకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు అప్లై చేసుకునేందుకు స్టార్టింగ్ డేట్, అలాగే అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ మొత్తం చెప్తాను. సో దీనికి ఓపెనింగ్ డేట్ ఏంటంటే 21/1/2020, అంటే జనవరి 21 స్టార్ట్ అయిపోయింది. అలాగే దీనికి అప్లై చేసుకోవాల్సిన చివరి తేదీ ఏంటంటే ఫిబ్రవరి 28. సో ఇంకా చాలా రోజుల టైం ఉంది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇన్కేస్ మీకు ఈ వీడియో ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇంకా అయితే దీనికి ఎగ్జామ్ సంబంధించి డేట్ అయితే ఇవ్వలేదు. సో మీరు వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? అయితే ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే, అదేవిధంగా వేకెన్సీస్ కనుక చూస్తే డిప్యూటీ డైరెక్టర్ మెడికల్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ నాన్ మెడికల్, అలాగే లా ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మనం తెలుసుకోవాల్సింది వీటిలో అసిస్టెంట్ డైరెక్టర్, సో మీకు టైటిల్లోనే చెప్పాను డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు అనేసి. సో అయితే డిగ్రీలో మీకు 60% మార్క్స్ వచ్చి ఉంటే, ఏదైనా యూనివర్సిటీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా మీరు 60% మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మీరు డిగ్రీలో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? అసిస్టెంట్ డైరెక్టర్ నాన్ మెడికల్ ఉద్యోగాలు 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ డైరెక్ట్, అంటే ఇంకా 2 కేటగిరీలో కూడా ఉన్నాయి, డిప్యూటీ డైరెక్టర్ అలాగే లా ఆఫీసర్. వీటి గురించి ఎందుకు చెప్పట్లేదంటే వీటికి క్వాలిఫికేషన్ సంబంధించి మనం టైటిల్లో డిస్కస్ చేసుకోలేదు కాబట్టి, ఓకేనా? అయితే ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, లెవెల్ 10 శాలరీ అయితే ఇస్తారు. అలాగే దీనికి అప్లై చేసుకోవాల్సిన అభ్యర్థులకి 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎంతకుముందు చెప్పాను కదా డిగ్రీలో 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అలాగే మీకు డిజైరబుల్ అడుగుతున్నారు, సో డిజైరబుల్ అనేది మనకంత అవసరం లేదు. డిజైరబుల్ వచ్చేసి ఎంబీఏ అండ్ హెచ్ఆర్ చేసినా లేకపోతే ఫైనాన్స్ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా? అది డిజైరబుల్ కింద మాత్రమే. అదేవిధంగా ఈ యొక్క వేకెన్సీస్ అనేటివి టెంటేటివ్గా ఉంటాయి అంటున్నారు, అంటే ఇంక్రీజ్ అయిన అవుతాయి లేకపోతే డిక్రీజ్ అయిన అవుతాయి, ఓకేనా? అది క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అలాగే ఏవైతే ఈ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ నాన్ మెడికల్ వేకెన్సీస్ ఉన్నాయో ఇవి వచ్చేసి అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 5, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. జీఓఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనేటివి వర్తిస్తాయని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది చూస్తే ఎవరైతే ఎగ్జామినేషన్స్ అనేటివి క్వాలిఫై అవుతారో వాళ్ళైతే సెలెక్ట్ అవుతారనమాట. ఇది దాన్ని బేస్ చేసుకొని, దాని మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? అదేవిధంగా ఇక్కడ మనకు శాలరీ అనేది క్లియర్గా అయితే ఇవ్వలేదు. సో లెవెల్ 10 అంటే 20,000 పైగానే మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా? అలాగే దీనికి సంబంధించి పోస్టింగ్ స్టేటస్ అనేటివి ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే వాళ్ళు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసేది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరు ఫీ అనేది పే చేసి మీరు పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేటివి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఏదైతే డాక్యుమెంట్స్ అనేవి మీరు ఇస్తున్నారో అవన్నీ, 10th క్లాస్ సర్టిఫికేటు, అదేవిధంగా దానికి సంబంధించి ఏజ్ ప్రూఫ్, అలాగే యూక్యూఆర్, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ మార్క్స్ షీట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ విత్ మెడికల్ కౌన్సిల్ లేదా బార్ కౌన్సిల్కి సంబంధించి, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే ఎన్ఓసీ ఇఫ్ అప్లికేబుల్, ఎన్ఓసీ ఉంటే అప్లికేబుల్ ఉంటే దాన్ని పెట్టాలి, అలాగే క్యాస్టు, అలాగే మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ద్వారా ఉత్తీర్ణ పొందిన ఐడెంటిటీ కార్డ్ అనేది ఇవ్వాలి. అది కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా దీనికైతే మీరు ఫీజు అనేది పే చేసి పంపించాల్సి ఉంటుందన్నమాట. అయితే అప్లికేషన్ ఫీజు వస్తే నాన్ రిఫండబుల్ ఎవరైతే అప్లై చేస్తారు, వన్స్ అప్లై చేసిన తర్వాత వాళ్ళకి మనీ అనేది రిటర్న్ చేయరు. సో అప్లై చేసుకునే వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది, ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 500 రూపీస్ ఫీజు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ ఫీజు మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు స్పీడ్ పోస్ట్ చేస్తేనే మీకు యాక్సెప్టబుల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు స్పీడ్ పోస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ముందుగా ఏమైనా డీటెయిల్స్ తెలియకపోతే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఒక మెయిల్ అనేది మెన్షన్ చేశారు కదా, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేకపోతే నోట్ అయినా చేసుకోండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.